ఛానల్ లైఫ్ ఆఫ్ ని ఈ రోజు మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయబోతున్నాం లంకావని చేయబోతున్నాం అన్నమాట ఇది మా మమ్మీది ఒక ఓల్డ్ పట్టు సారీ దాన్ని నేను ఎప్పటి నుండో ఇట్లా లంకావని కుట్టించుకోవాలని అనుకున్నాను కానీ దాని బోర్డర్ ఏంటి అంటే చాలా డల్ గా ఉంటది లైట్ గ్రీన్ లో వచ్చింది ఇది సారీ ఓవరాల్ సారీ కానీ ఈ వైట్ పూసలు కూడా నేనే పెట్టాను అని మీకు చెప్తాను నేను ఒక కాంట్రాస్ట్ బోర్డర్ ని తయారు చేసుకోవాలి అని అనుకున్నాను సో ఈ క్లాత్ ని తీసుకెళ్లి దానికి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్స్ చూద్దాము అని అనుకున్నాను సో దాంట్లో ఫ్యాబ్రిక్స్ లో నాకు సేమ్ కలర్ కొంచెం డల్ గా అట్లా అంటే కొంచెం అంత కరెక్ట్ గా సెట్ అయ్యింది అనిపిలేదు అందుకని నేను కొంచెం డార్క్ షేడ్ లో కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ తీసుకున్నాను సో అది ఎలా తీసుకున్నాను ఎన్ని మీటర్స్ పడింది ఎంత కాస్ట్ పడింది స్టిచ్చింగ్ ఎంత అయింది అదంతా మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇది శారీ అన్నమాట సో శారీ అంటే కూడా వెనకాల రియల్ గా ఎలా ఉండేనో శారీ అంత తెలుస్తుంది సో ఈ శారీలో లైట్ గ్రీన్ తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లాగా వచ్చింది ఇది బయట మనం నార్మల్గా దూరం నుండి చూస్తే మొత్తం ఒక గ్రీన్ కలర్ ప్లెయిన్ క్లాత్ లాగా అనిపిస్తుంది కానీ చాలా డిజైన్స్ ఉంది ఇందులో సో దానికి ఏం చేశానంటే ఫ్యాబ్రిక్ స్టోర్లో ఒక రెడ్ కలర్ ఇలాంటిది ఒక క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట సో ఈ రెడ్ కలర్ దానికి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది ఈ మిర్రర్ వర్క్ చాలా హెవీగా ఉండడం వల్ల ఇది కొంచెం ప్లెయిన్ గా కనిపిస్తుంది కదా ఇంకా ఈ మిర్రర్ వర్క్ ఉండేసరికి దీనికి మొత్తం ఒక ఓవరాల్ కాంట్రాస్ట్ లుక్ అనేది వచ్చింది క్లాత్ దొరకగానే నేను దీనికి సెట్ అయిపోతుంది అనిపించింది కానీ ఈ మిర్రర్స్ కొంచెం సిల్వర్ లో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే దీనికి కూడా సిల్వర్ స్టోన్స్ అనేవి అతికించాను అనమాట సో ఈ సిల్వర్ స్టోన్స్ ని పెట్టేసరికి దీనికి కొంచెం ఓవరాల్ గా ఒక లుక్ అనేది వచ్చింది సో ఫ్రంట్ ఏమో ఇలా అతికిచ్చాను సో ఇక్కడ స్టోన్స్ ఉంటాయి ఇంకా ఇక్కడేమో మనకి రెడ్ కలర్ లో దానిపైన మిర్రర్ దీనికి స్టిచ్చింగ్ నేను ఎలా చేయించానంటే నార్మల్ గా మనం లంగా ఓనీస్ లో లంగాలో జస్ట్ ఇలా ప్లీట్స్ పెడుతూ ఉంటాం కదా ఈ ప్లీట్స్ లాగా వద్దు అనేసి నేను మొత్తం సాదాగా ఇట్లా పెట్టించాను అనమాట దీన్ని అంబ్రెల్లా కట్ అంటారు సో అంబ్రెల్లా కట్ లోనే నాకు మొత్తం లహంగా కావాలి అని చెప్పాను సో మొత్తం లహంగా అంబ్రెల్లా కట్లో వస్తుంది ఇట్లా నేను పిక్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేశాను మీకు అనిపిస్తుంది సో ఇట్లా క్రాస్ లెహంగా అనమాట ఇక్కడ కుచ్చులు ఉన్నాయంటే చాలా ఇట్లా హెవీ అయిపోతాయి కదా నాకు చాలా ఉన్నాయి అలా సో ఇది కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనిపించి నేను ఇది ఇలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఇక్కడ మీకు కనిపిస్తే ఈ లెహంగాకి పైన ఇంత మనకి బెల్ట్ ఒక పట్టిలాగా పెట్టించాను అనమాట స్టిఫ్గా దీని లోపల నాకు అది ఒక క్లాత్ని స్టిఫ్ క్లాత్ని ఏమని చెప్పాను సో దట్ ఇది బెండ్ అవ్వదు కొంచెం నీట్గా మనం కట్టుకున్నప్పుడు నీట్గా అనిపిస్తుంది అనేసి సో దీనికేమో ఇక్కడ మనకి హుక్స్ పెట్టించేలాగా ఇంకా ఇక్కడ కవర్ అయ్యేలాగా ఇట్లా మనం హుక్స్ పెట్టించాను ఇలా వస్తుంది సో దీనికి ఇది మొత్తం కాంట్రాస్ట్గా సెట్ అయిపోయిన తర్వాత ఈ రెడ్ కలర్ నాకు కావాలి అని నేను అనుకున్న తర్వాత ఈ దుప్పట్టా కోసం వెతికాను అనమాట రెడ్ కలర్ది చున్ని తీసుకోవాలనుకున్నాను ఇది నా ఫేవరెట్ చున్ని సో నేను ఏం చేశానంటే ఫస్ట్ వెళ్ళగానే ఇట్లా రెడ్ కలర్లో ఏ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అని అన్నీ నేను చూసుకుంటూ వెళ్ళాను షాప్స్లో అక్కడ నాకు ఫ్యాబ్రిక్స్లో రెడ్ కలర్ ఆల్మోస్ట్ చాలా దొరికాయి కానీ నాకు అలాంటివి దీనికి సెట్ అవ్వవు అనిపించింది ఇప్పుడు మనకు నార్మల్గా ప్లెయిన్ పైన కొంచెం బూటీస్ వచ్చి అట్లాంటివి కూడా బాగానే ఉంటాయి కానీ ఇక్కడ మనకి స్పెసిఫిక్ మిర్రర్ వర్క్ వచ్చింది కాబట్టి నేను ఏం చేశానంటే కొంచెం ఇట్లా చమ్కిలాగా మిర్రర్ లాగా ఉండాలి నా దుపట్టా అని అనుకున్నాను ఎందుకంటే ఇది చూడండి ఇది ఆల్రెడీ ప్లెయిన్ ఉంది ఇది మాత్రమే హైలైట్ అవుతుంది కదా మనకి ఇప్పుడు వేసుకున్నప్పుడు ఇక్కడ చున్నీ ఉంటుంది కాబట్టి మనం అది ఎక్కువ హైలైట్ అవ్వాలి అని నాకు అనిపించింది దీనికి లెహంగా ఇలా ఆల్రెడీ బాగుంది ఇంకా బాగుండాలి చున్నీ అని అనుకున్నాను సో వెళ్ళగానే నాకు ఫస్ట్ చాలా చూసిన తర్వాత నాకు ఈ ఫ్యాబ్రిక్ అనేది కనిపించింది ఇందులో ఎగ్జాక్ట్ ఇట్లనే చమ్కీలాగా ఉండేసరికి ఇది ఇదే తీసుకోవాలి అని అనుకున్నాను అక్కడ వేసుకొని చూస్తే కూడా మంచి హెవీ లుక్ అనేది వచ్చింది ఇది మీకు తెలుస్తుందో లేదో వీడియోలో కానీ దగ్గర నుండి అయితే ఇందులో థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ పైన చమ్కి దీనికి లేస్ తీసుకునేటప్పుడు మొత్తం మిర్రర్ లేస్ తీసుకోవాలి అని అనుకున్నాను సో ఇక్కడ చూస్తే మొత్తం అన్ని మిర్రర్స్ వచ్చిన లేస్ని దీనికి స్టిక్ చేపించాను దీనికి యాక్చువల్గా ఇక్కడ గోల్డ్ అనేది ఎక్కువ వచ్చింది ఇలాంటి లేసెస్ తీసుకున్నప్పుడు దీని వెనకాల చాలా గోల్డ్ ఎక్కువ వస్తే నాకు అది చాలా గోల్డ్ ఎక్కువ అనిపించింది ఆ లేస్ మొత్తం గోల్డ్ కలర్ది వెనక్కి వెళ్ళిపోవాలి ఓన్లీ మిర్రర్స్ కనిపించాలి అని నేను అనుకున్నాను ఆల్రెడీ సైజ్ పెద్దగా ఉంది కదా మిర్రర్స్ అందుకని నేను మొత్తం ఓవరాల్గా కూడా తక్కువే ఉండాలి అనేసి నేను ఆ గోల్డ్ కలర్ది లోపలికి పెట్టించాను సో ఇది ఫోర్ సైడ్స్ ఇలానే వస్తుంది ఫోర్ సైడ్స్ కుట్టించాను మొత్తం చున్నీ అనేది 2.5 మీటర్స్ ఉంటుంది సో 2.5 మీటర్స్ చున్నీని నేను
మళ్ళీ విడ్త్ కౌంట్ చేసుకుంటే ఒక 1.25 అనుకుందాం, 2.5 2.5 1.25 1.25 7.5 meters అట్లా మనకి ఈ లేస్ అనేది పడుతుంది. ఏ రకమైన లేస్ మీరు తీసుకున్నా 7.5 meters సరిపోతుంది. ఒకవేళ మీకు చున్ని కొంచెం పెద్ద ఉంది అని అంటే దాన్ని బట్టి రిక్వైర్మెంట్ ని బట్టి మనం పెద్దగా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి బండిల్లోనే ఇస్తారు, అది 9 meters అలా ఉంటుంది, 7 8 to 9 meters అట్లా ఉంటుంది బండిల్ మొత్తం తీసేసుకుంటే. మనం ఏంటి అంటే మిగిలింది మనం బ్లౌజ్ కో లేకపోతే మనకు కావాల్సిన దగ్గర ఎక్కడైనా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇది మాత్రం 7.5 meters పట్టింది. దుప్పట్టా అయిపోయిన తర్వాత దీనికి బ్లౌజ్, బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి నాకు ఏమనిపించింది, నేను ఫస్ట్ ఎలా ఫిక్స్ అయ్యానంటే శారీలో నుండి అదే క్లాత్తో నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నాను. సింపుల్గా ఉండాలి అని అనుకున్నాను. మిర్రర్ వర్క్ ఎప్పుడైతే కొన్నానో మళ్ళీ దీనికి కూడా మిర్రర్స్లో ఉన్న దుప్పట్టా తీసుకున్నాను కదా, అది కొంచెం గ్రాండ్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను అట్లాంటి క్లాత్స్ గ్రాండ్గా ఉన్న డిజైన్ క్లాత్స్ ఏదైతే పెట్టి చూస్తానో దీనికి దానికి ఇంకా దుపట్టాకి అది కొంచెం హెవీ, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, హెవీగా అనిపించింది. అందుకని ఏం చేశానంటే మనకి ఈ లెహెంగాలో మిగిలిన చీరలో ఉన్న క్లాత్ని నేను బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. అది కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను, షార్ట్ హ్యాండ్ పెట్టించుకొని. కానీ దాంట్లో నేను ఎక్స్ట్రాగా ఏం చేశానంటే కొంచెం రెడ్ ఎక్కడైనా ఉండాలి కాబట్టి ఇక్కడ హ్యాండ్స్లో నేను బార్డర్లో మిగిలిన ఈ మిర్రర్ వర్క్ ఉన్న క్లాత్నే నేను ఇట్లా ఒక పట్టీలాగా పెట్టించాను అనమాట. సో ఈ పట్టీ మొత్తం 4 2 హ్యాండ్స్కి ఇంత ఒక 2 1.5 inch సరిపోయింది. సో స్మాల్ హ్యాండ్స్ పెట్టించాను. ఫ్రంట్ ఏమో ఒక సర్కిల్ డీప్ సర్కిల్ పెట్టించిన చిన్న హ్యాండ్స్, వెనకాలనేమో మనకి యూగల్లో పెట్టించాను. ఇక్కడ ఎక్కడైతే డోరీస్ వస్తాయో అక్కడ కొంచెం ఇట్లా స్లైట్గా ఇట్లా కర్వ్ రావాలని చెప్పాను. సో అక్కడ మనం డోరీస్ పెట్టించి లాస్ట్కి కొంచెం చిన్నగా రెడ్ ఉండేలాగా చూసానమాట. ఇది మా మామే స్టిచ్ చేస్తారు అన్నీ, అందుకని నాకు కాస్ట్ అయితే స్టిచ్చింగ్ కాస్ట్ ఏం పడలేదు. కానీ ఒకవేళ బయట కుట్టించుకుంటే ఎంత ఉంటుంది అని మనం చూద్దాము. ఇంక లోపల మనం కాటన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ వేయాలి. సో కాటన్ ఇస్తే బ్లౌజ్కి బాగుంటుంది. సో బ్లౌజ్కి మాత్రం గ్రీన్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ 1 meter సరిపోతుంది బ్లౌజ్కి. లెహెంగాకి ఏమో మనం పాలిస్టర్ లైనింగ్ వేసాం గ్రీన్ కలర్. ఇది ఎలాగో కనిపించదు, మనకి ఇంట్లో ఉన్న క్లాత్స్తో లైనింగ్ వేసినా సరిపోతుంది. కానీ నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలరే ఉండే, సో పాలిస్టర్ లైనింగ్ అనేది ఒకటి లోపల వేసేసాం. ఈ లోపల లైనింగ్ ఒక 3 meters సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ 1 flare పెట్టొచ్చు. లెహెంగాకి 4 meters పట్టింది అనమాట. మనం ఒకవేళ మీరు ఇలాంటిదే నేను కుట్టించుకోవాలనుకుంటున్నాను కానీ శారీస్ ఇలా లేదు అని అంటే మీరు క్లాత్ తీసుకోవచ్చు. క్లాత్తో మీకు లెహెంగా అవుతుంది అండ్ లోపల లైనింగ్ మనకి 3 meters లైనింగ్ తీసుకోండి. ఇలాంటి క్లాత్స్ నాకు తెలిసి ఒక 150 per meter అలా ఉంటాయి. క్లాత్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే 150 to 200 per meter అట్లా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు కుట్టించుకోవచ్చు. ఒక 4 meters తీసుకోండి, 4 meters సరిపోతుంది. సో ఇది 4 meters తీసుకుంటే మనకి గెర కూడా 4 meters వస్తుంది కాబట్టి ఇక్కడ బార్డర్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో అది కూడా లాస్ట్కి 4 meters అవ్వాలి. సో 4 meters అవ్వాలంటే మనం 1.5 meter క్లాత్ తీసుకున్నారనుకో దాన్ని 3 times డివైడ్ చేయండి. 3 times డివైడ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 4.5 meters వచ్చేస్తుంది అక్కడే. సో ఆ 4.5 meters 4 ఇక్కడ పెట్టండి, 0.5 meter మీకు కావాలంటే బ్లౌజ్కి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మనం బార్డర్ లాగా పెట్టుకోవాలనుకుంటే 1.5 meters సరిపోతుంది. అదే ఒకవేళ మీకు చిన్న కాదు పెద్ద బార్డర్గా పెట్టుకోవాలనుకుంటే మీరు 2 pieces డివైడ్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మీరు రిక్వైర్మెంట్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో మనకి ఓవరాల్గా ప్రైస్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఇది 1.5 meters 250, లోపల మనకి పాలిస్టర్ లైనింగ్ 3 meters, 1 meter 30 rupees అండ్ ఇదేమో 300 rupees per meter. 300 rupees per meter మనం 2.5 meters తీసుకున్నాం, మళ్ళీ 30 rupees per meter 7.5 meters తీసుకున్నాం అండ్ బ్లౌజ్లో మనకి కాటన్ లైనింగ్ లోపల 1 meter అది 50 rupees. మళ్ళీ మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి కదా, ఇది మా ఇంట్లోనే స్టిచ్ చేయించుకున్నాం కాబట్టి నాకు ఏం స్టిచ్చింగ్ ఛార్జెస్ పడలేదు. కానీ ఒకవేళ మీరు బయట స్టిచ్ చేసుకోవాలన్నా లేకపోతే మా మామ్ ఎవరికైనా స్టిచ్ చేయాలన్నా ఎంత అంటే మొత్తం మన లెహెంగాకి బ్లౌజ్కి మొత్తం ఈ బార్డర్స్ పెట్టడానికి మొత్తం మనకు మొత్తం కస్టమైజ్ చేయడానికి ఒక అరౌండ్ 800 rupees అలా అవుతుంది. సో ఓవరాల్ అమౌంట్ మనం రౌండ్గా 2000 అని వేసుకోవచ్చు. అది నా క్లాత్ కాబట్టి, ఈ పైనది మొత్తం నా శారీ కాబట్టి
2000 లో అయిపోయింది. ఒకవేళ మీకు మీకు ఆల్రెడీ ఇంట్లో శారీస్ ఉంటే ఇట్లా చేసుకుంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అవుతుంది, ఇంకా ఓవరాల్ లుక్ కూడా చాలా బాగుంటుంది. లేదు మనం క్లాత్ తీసుకోవాలనుకుంటే మీరు తక్కువలో క్లాత్ తీసుకోవడానికి ట్రై చేయాలి, ఎందుకంటే ఈ మధ్యలో పాటు మనం ఏదైతే బార్డర్ వల్ల హైలైట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇది మనం ఎక్కువ హైలైట్ తీసుకోం కాబట్టి 150 to 200 పర్ మీటర్ ఉన్న క్లాత్స్లో ఏదైనా ట్రై చేయండి. క్రేప్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో తీసుకోవచ్చు ఇది. అప్పుడు మనకేంది అంటే ప్లెయిన్గా వస్తుంది, కాకపోతే మనం ఇలాంటి స్టోన్స్ ఏదైనా పెట్టాలనుకుంటే మనకి ఓవరాల్ లుక్లో మంచి కనిపిస్తుంది. జార్జెట్ తీసుకోవాలనుకుంటే మనకి 60 రూపీస్లో అయిపోతుంది కదా పర్ మీటర్, మనకి కావాల్సింది ఎంత 4 మీటర్స్, 240 రూపీస్ 250 రూపీస్లో మనకి పైన అయిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ అయినా కానీ ఒక ఓవరాల్గా 500 వేసుకున్నా మనకు ఓవరాల్ అవుట్ఫిట్ 2500లో మనం స్టిచ్ చేయించుకోవచ్చు. మీకు ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ ఏమైనా చూడాలి అనిపిస్తే నా ఛానల్లోకి వెళ్ళండి, అందులో ఆల్రెడీ నేను వీడియోస్ పోస్ట్ చేశాను అండ్ ఇంకా కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. హాఫ్ శారీస్ ఆర్ డ్రెస్సెస్ ఏవైతే నేను స్టిచ్ చేసుకున్నానో అవన్నీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.